మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మాట్లాడుతూ, న్యూ డెమోక్రసీ నర్సంపేట పాకాల అజ్ఞాత దళ కమాండర్ డివిజన్ కమిటీ సభ్యుడు గట్టి వీరన్న అలియాస్ కృష్ణను అరెస్టు చేసిన బయ్యారం సిఐ వై రమేష్ ను అభినందించారు. గట్టి కృష్ణ అనే వ్యక్తి కోడిపుంజల తాండాలో జరిగిన నేరంలో నిందితుడని, అలాగే నల్లబెల్లి మండలంలోని మురళీనగర్లో జరిగిన కాల్పుల్లో కూడా నిందితుడని, అజ్ఞాతంలో ఉన్న వాళ్ళను కూడా జనజీవన సమంతిలో కలవాలని పోలీస్ వారు పునరావాస చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రావుల గిరిధర్, డిఎస్పీ నరేష్ కుమార్, సిఐ వై రమేష్ పాల్గొన్నారు. అప్పటి నుంచి ఇతను గోపన్న దళంలో, పుల్లన్న దళంలో, కొంతకాలం బండారాయలయ, విక్రమ్ ఇన్ని దళాల్లో కూడా ఇతను పనిచేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా మనకి సూర్యం దళంతో, సూర్యం కూడా మన పెద్ద చంద్రన్న గ్రూప్ నుంచి రాయల గ్రూప్లో రావడం జరిగింది. అప్పటి నుంచి సూర్యంతో పాటు ఇతను పనిచేయడం జరుగుతుంది. ఇతని మీద మనకి రెండు కేసులు ఉన్నాయి. ఈ సంవత్సరంలోనే మనకి బయ్యారం లిక్విడ్స్లో కోడి కుదుల తండలో ఒక కేసు అయినప్పుడు అందులో ఇతను ఫరారులో ఉన్నాడు. అందులో గోపన్న వాళ్ళ యొక్క గన్మెన్ మహేష్ ఇద్దరు అరెస్ట్ కావడం జరిగింది. తర్వాత రీసెంట్గా నల్లబెల్లి మండలం మురళీనగర్లో అక్కడ ఒక కేసులో ఇతను ఫరారులో ఉన్నాడు. అది రెండు కేసులలో కూడా ఇతను ముద్దాయిగా ఈరోజు అరెస్ట్ జరుగుతుంది. అయితే మనకి ప్రస్తుతం ఓవరాల్గా చూస్తే న్యూ డెమోక్రసీలో అటు రాయల గ్రూప్లో కానీ ఇటు పెద్ద చంద్రన్న వాళ్ళు కూడా చాలా వరకు మన అరెస్ట్ చేయడం జరిగింది. కొంతమంది వాళ్ళు కూడా సరెండర్ కావడం జరుగుతుంది. చాలా వరకు వీళ్ళు మనం ఒక రెండు సంవత్సరాల నుంచి అదే పదే చేయడం వల్ల వాళ్ళు కూడా మనసు మార్చుకొని చాలా వరకు చట్టపరమైన కార్యకలాపాలు చేయాలి, ఆయుధాలతో సంచరించడం నేరం అని చెప్పేసి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. చాలా వరకు మనకి అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు లీగల్గానే వాళ్ళు ఆర్గనైజేషన్లో పనిచేయడం జరుగుతుంది. ఇకపోతే ఇప్పుడు మనకి ఇంకా అజ్ఞాతంలో ఉన్నటువంటి వాళ్ళలో రాయల వర్గంలో సూర్యం మరియు ఊర్గా ప్రతాప్ మాత్రమే ఉన్నారు. పెద్ద చంద్రన్న వర్గంలో అశోక్ మాత్రమే మనకి యూజీ క్యాడర్లో కనపడుతున్నారు. వీళ్ళని మొదలు మీరు కూడా సరెండర్ అయినట్టయితే సరెండర్ అయ్యి జనజీవన శ్రమంతో కలవాలని చెప్పేసి మేము లీగల్ ఆదేశం వాళ్ళకి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ మా మాట గడచేవి పెట్టి ఇరవై ముందు వాళ్ళకి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మేము తప్పకుండా వాళ్ళని వీళ్ళని మొదల్లో అరెస్ట్ చేయడం, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, ఎవరైనా సరే ఆయుధాలతోటి అమాయకులను బెదిరించడం, కాంట్రాక్టర్ని బెదిరించడం, లీగల్ ఆర్గనైజేషన్లో పనిచేసుకుంటూ యూజీలో ఉన్న వాళ్ళని ప్రోత్సహించడం చేస్తే వాళ్ళ మీద కూడా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, వీళ్ళని కూడా జనజీవన శ్రీమంతులు కలవాలి, సరెండర్ కావాలని చెప్పేసి మీడియా ద్వారా మేము అప్పీల్ చేయడం జరుగుతుంది.